దేశ రక్షణ కార్మిక హక్కుల పరిరక్షణకై నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 28 29 రెండు రోజుల దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటియూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు పిలుపునిచ్చారు. నందికొట్టూరు పట్టణంలోని ఏఐటియూసీ కార్యాలయం వద్ద రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు మాట్లాడుతూ దేశ రక్షణ కార్మికుల హక్కుల పరిరక్షణకై నరేంద్ర మోడీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28 29 తారీఖున దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మె చేస్తున్నామని కార్మికులందరూ ఈ సమ్మెని జయప్రదం చేయాలని ఏఐటియూసీ తరపున కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. అతి మొండిగా కార్మికత్వం కాలరాస్తా ఉంది. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, యువకులు, విద్యార్థులు వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం రేపు జరిగేటటువంటి దేశవ్యాప్త రెండు రోజుల సమ్మెలో దిగ్బంధం చేసి వీధులలోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమ్మెలో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఆ వైపున భవిష్యత్ పోరాటాలకు మనమంతా కూడా ముందుండాలా, ఈ దేశాన్ని రక్షించుకోవాలా, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను పరిరక్షించుకోవాలా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రమేష్ బాబు, ఏఐటియూసీ రాష్ట్ర కార్యదర్శి. థ్యాంక్ యూ.